रुद्रंगी व्यवसाय मार्केट कमिटी नूतन पालकवर्ग प्रमाण स्वीकार कार्यक्रम निर्वहिंचारु। कार्यक्रमानिकि मुख्य अतिथि का स्थानिक एमएलए रमेश बाबू हाजरयारु। रुद्रंगी मार्केट कमिटी चेयरमैन गा एनुगु श्रीनिवास, वाइस चेयरमैन गा कांटारेड्डी पालकवर्गंतो प्रमाण स्वीकार चेशारु। नूतनंगा कोलवैन पालकवर्गानिकि एमएलए रमेश बाबू शुभाकांक्षलु तेलिपारु। अनंतरं एर्पाटु चेसिन सभलो एमएलए मात्लाडारु। కార్యక్రమంలో నూతన పాలకవర్గంతో పాటు జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి, లోకబాపురెడ్డి, రుద్రంగి ఎంపీపీ స్వరూప, జెడ్పీటీసీ మీనయ్యతో పాటు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సహకార సంఘాల చైర్మన్లు, సర్పంచ్లు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. చైర్మన్ పొన్నల శ్రీనివాసరావు గారికి స్వాగతం, సుస్వాగతం. మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ డప్పుల అశోక్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నేను ఏనుగుల శ్రీనివాస్, తండ్రి బీరయ్య, అనబడు నేను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ రుద్రంగి పాలకవర్గ అధ్యక్షునిగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ల చట్టమును అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు, మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయుదునని దేవుని మీద మరియు మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మనవరు నేను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత మార్కెట్ కమిటీ రుద్రంగి పాలకవర్గ సభ్యులుగా నియమించబడ్డాను. నేను వ్యవసాయ మార్కెట్ల చట్టంను అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డు అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయుదునని దేవుని మీద మరియు మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రాజు రుద్రంగి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు చెన్నమనేని రమేష్ సార్ గారికి, అలాగే గౌరవ జెడ్ పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి గారికి, అలాగే జెడ్పీటీసీ మీనయ్య గారికి, అలాగే మాజీ మార్కెట్ చైర్మన్ లోక బాపురెడ్డి అన్న గారికి, వేములవాడ మార్కెట్ చైర్మన్ ప్రభాకర్ రావు గారికి, అలాగే రుద్రంగి ఎంపీపీ జెండా స్వరూప గారికి, అలాగే చందుర్తి ఎంపీపీ రమేష్ పైలగోని రమేష్ లావణ్య గారికి, రుద్రంగి సర్పంచ్ గారికి, రుద్రంగి ప్రజాప్రతినిధులకు, ఎంపీటీసీలకు, అందరికీ వేదిక నిర్వహించినటువంటి అందరికీ మా యొక్క పాలక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంత చక్కటి అవకాశం రైతులకు సేవ చేసే భాగ్యం ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు నా మీద విశ్వాసంతో నమ్మకంతో మరి నాకు ఈ చైర్మన్గా నియమించినందుకు ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి అజన్మాంతం తీర్చుకోలేని రుణభారంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు రుద్రంగి చెందుర్తి మండల రైతులకు మార్కెట్కు సంబంధించినటువంటి ఏ విధమైన సలహాలు సూచనలు ఉన్నా కానీ తూచా తప్పకుండా నేను రైతులకు సేవ చేసుకుంటానని చెప్పేసి చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కొంత మార్పు కనపడుతుంది అంటే కారణమైనటువంటి వారికి నిస్వార్థానికి నిలువెత్తు నిదర్శనం, అన్యాయానికి తావియ్యనటువంటి వ్యక్తి అని మేమందరం కూడా మా గుండె మీద చేతేసుకొని చెప్పగలం. అలాంటి నాయకుడికి ఇక్కడికి వారికి ఇక్కడికి విచ్చేసినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైనటువంటి చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నేను పేర్లు చెప్పలేకపోతున్నాను, అందరూ కూడా సమయభావం ఉందనుకుంటున్నాను. పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మన జెడ్పీ చైర్పర్సన్ గారు కానీ మిగతా అందరూ కూడా
ఈ రుద్రంగి చందుర్తి మండలంలో ఉండేటువంటి ప్రతి ఒక్క నాయకులకు ప్రజలకు రైతులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మనకి ఇక్కడ రుద్రంగిలో మార్కెట్ కమిటీలో ఉండేటువంటి సమస్యలను ఏవైనా వచ్చినప్పుడు మేము రాత్రనక పగలనక కూడా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరుగుతుంది. అది ఏ టైంలో చేసినా రైతుల సమస్య అంటే వెంటనే కూడా మాకు స్పందించి పోయినసారి వడ్లు పోవడానికి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండేటువంటి నాయకులందరితో కూడా సంప్రదిస్తూ మాకు సరైనటువంటి అక్కడ సొల్యూషన్ని ఇచ్చినందుకు వారికి రుద్రంగి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా రుద్రంగి మార్కెట్ ఇదే విధంగా మంచిగా ముందుకెళ్ళాలని, ఇంకా రుద్రంగి గ్రామం వారి యొక్క ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరింత వన్నె తెచ్చుకోవాలని తెలియజేసుకుంటున్నాము. సార్ ఒక చిన్న కోరిక సార్, ఏంటంటే రుద్రంగి మార్కెట్కి వెళ్ళేటువంటి దారి కొంత ఇబ్బందిగా ఉంది, అది ఏ ఫండ్ నుంచి పెట్టడానికి వీలు కావట్లేదు. ఒకవేళ మీ దగ్గర నుంచి కొంత ఫండ్ మనకి ఇచ్చినట్లయితే అక్కడ వెల్కమ్ బోర్డ్ కూడా ఎలా ఉందంటే కొంచెం లారీలు పోవడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి, అదొక్కటి కొంచెం మీరు చూసినట్లయితే బాగుంటుంది సార్. అదొకటి తప్ప అది ఒకటి మా రుద్రంగి మరియు చందుర్తి కూడా రుద్రంగి చందుర్తి మండల రైతుల పక్షాన ఒకసారి మిమ్మల్ని అడుగుతూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మనమందరం కూడా సపోర్ట్ ఇద్దాం. ఒక్కసారి జై రమేష్ బాబు అందరూ అనాలి, జై రమేష్ బాబు, జై తెలంగాణ. కాన్స్టెన్సీ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు చిన్నంలేని రమేష్ బాబు గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలగొండ అరుణా రాఘవరెడ్డి గారికి, అదేవిధంగా మాదిరి మార్కెట్ ఫెడ్ చైర్పర్సన్ చైర్మన్ లోక బాబుడన్న గారికి, అదేవిధంగా రుద్రంగి ఎంపీపీ గారికి, చందుర్తి ఎంపీపీ గారికి, అదేవిధంగా రుద్రంగి చందుర్తి డిప్యూటీసీ గారికి, విమలవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఫ్యాక్స్ చైర్మన్ గౌరవ స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు వైఎస్ఎంపీపీ గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎంపీటీసీలకు సర్పంచ్లకు, ఇక్కడికి వచ్చేసిన అన్నలకు అక్కలకు అవ్వలకు అందరికీ, అదేవిధంగా ప్రస్తుత మిత్రులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం చాలా శుభదినం. మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం చైర్పర్సన్గా మరి మనకు ఇది మూడో దఫ, చైర్మన్గా మరి ఏను శ్రీనివాస్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్గా కండిరెడ్డి గారు, వారి పాలక వర్గాన్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రుద్రంగి అనగానే మన గౌరవ శాసనసభ్యులు గారికి ఎనలేని అభిమానం. ఈనాడు రుద్రంగి గ్రామం అని చెప్పుకొని ప్రతిపక్ష నాయకులుగా తిరుగుతున్న నాయకుడు ఏ ఒక్క పని చేయని సందర్భం వారి పార్టీ అధికారులు ఉన్నప్పుడు, అప్పుడు కూడా సేవ్స్ ద్వారా రుద్రంగి కాలేజీలు కానీ, అదేవిధంగా వాటర్ ట్యాంకులు కానీ, అదేవిధంగా బోర్లు కానీ, వారి మంచి మనసుతో వేయించిన బోర్లు ఇప్పటికి కూడా చాలా సక్సెస్గా పోతున్నాయి. ఎన్నో కరువు టైంలో కూడా బోర్లు ఎత్తిపోకుండా నడిచిన సందర్భం. అంతేకాదు మరి మార్కెట్ సవ్యాడు మార్కెట్ ఉన్నది, విమలవాడ తర్వాత రుద్రంగి చాలా పెద్ద గ్రామం. ఈ రుద్రంగి గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా మరి ఫస్ట్ మార్కెట్ యార్డ్ మనం చేసుకున్నట్టయితే తప్పకుండా మనం దీన్ని మండలం చేసుకుంటూ దినదిన అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు వారు ముందుగానే రూపొందించుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా ఈ రుద్రంగి గ్రామాన్ని చాలా కొందరు చిన్న 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 గ్రామాలను దత్తత తీసుకుంటారు. అట్లా కాకుండా రుద్రంగి గ్రామాన్ని దత్తత తీసుకొని మరి ఈరోజు గడప గడపకు సీసీ రోడ్డు చూసుకోవాలంటే చాలా మన రుద్రంగి గ్రామంలో చాలా 78% సీసీ రోడ్డు అయినాయి. అది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు మరి ఇక్కడ మనకు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ కలుపుకొని ఏ విధంగా మనము
మన దేశంలో ఉన్నటువంటి ఆహార భద్రతను ప్రతి పౌరునికి ఇవ్వాలనేటువంటి విషయం మీద ఒక విధానం రావాలి. కాబట్టి నేను మీ అందరినీ కోరుతున్నా, మనము చప్పట్ల ద్వారా ఒక జాతీయ వ్యవసాయ విధానం మాకు కావాలి. పంటలు పండించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా ముఖ్యమంత్రి గారు కరెంట్ ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు, ఎరువులు సకాలంలో ఇస్తున్నారు, ప్రతి గింజ కొంటా అంటున్నారు, పైసలు ఇచ్చి కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇబ్బందులు ఉన్నాయి, గోదాములు పూర్తిగా నిండిపోయినాయి. ఓ కేంద్రమా, వేరే చోట ఇతర దేశాలలో ఆహార భద్రతకు ముప్పొచ్చింది యుద్ధాలు చేయబట్టి. ఇక్కడ ఉన్నటువంటి వేల మరి తన్నుల ఆహారాన్ని ఎక్కడికి తీసుకుపోవాలన్నో మార్గదర్శకం చేయి, తెలంగాణకు చేయుట ఈ అని చెప్పి మరొకసారి చెప్పడంతో కేంద్ర ప్రభుత్వాన్ని మన పోరాటం అవసరం. రైతులకు కొనే ప్రతి గింజకు డబ్బు ఇవ్వడానికి కేసీఆర్ గారు తయారుగా ఉన్నారు. మరి ఇవన్నీ ఎక్కడికి పోవాలి? గోదాములు ఫుల్ అయిపోతే దేశ విదేశాలకు మన దేశంతోనే పంపించే అవకాశం ఉన్నది కదా, దాన్ని ప్రయత్నం చేయండి అనేటువంటి ఆక్రోశమే వాళ్ళ రైతులను చూపిస్తున్న విషయాన్ని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. రైతు బాధపడుతున్నాడు కాబట్టి పెట్ట ప్రాంతంలో గింజ వండని ప్రాంతంలో ఇవాళ పంటలు పండించేటువంటి పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి వచ్చిన ఇప్పుడు రెండవ ప్రధానమైనటువంటి సవాలు వచ్చిన పంటను ఏ విధంగా మరి మార్కెట్లో అమ్మకం చేయాలి, ఏ విధంగా ఈ పంటలను శుద్ధి చేయాలి, ఏ విధంగా పంట మార్పిడి చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ఉన్న సవాళ్ళు. ఈ సవాళ్లను ఉదాహరణకు సనుగుల ప్యాక్స్లో, చందుర్తి ప్యాక్స్లో 2016లో దయచేసి అందరూ తినాలి. సనుగుల ప్యాక్స్లో, చందుర్తి ప్యాక్స్లో 2016లో 57,000 క్వింటాల వరకు మనం దోకినం పండించి 57,000 క్వింటాలు. 2022లో 57,000 అప్పుడైతే 2022లో ఇప్పుడు 362,000 క్వింటాలు దోకుతున్నాము. ఎక్కడ 57,000, ఎక్కడ 362,000 ధాన్యం. కాబట్టి కొత్త సవాళ్ళు ఉన్నాయి మన ముందు, దేశం ముందు ఉన్నాయి, రాష్ట్రాల ముందు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా వచ్చిన ధాన్యానికి నాణ్యమైనటువంటి ధర ఇవ్వడము, దేశంతో సమగ్రమైనటువంటి జాతీయ నూతన ఆర్థిక విధానము, వ్యవసాయ విధానం